UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. AP Deputy CM Pawan Kalyan Pitapuramlo, Stira Nivasam Airport Cheskovalani Chustunnaru, Andukosam Plan Chestunnaru. Antekadu, Akkada Ekanga 12 Ekarala Bhumini Konugolu Chesaru. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచారు. పిఠాపురం ప్రజల మనసును గెలుచుకున్నారు. అందుకే ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని స్థానికేతర నేత అన్న ముద్రను లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఇంటి నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని కొనుగోలు చేశారు పవన్. ఇప్పుడు ఏకంగా 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ భూమి రిజిస్ట్రేషన్ను పవన్ తరపున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పూర్తి చేశారు. తోట సుధీర్ కొనుగోలు పత్రాలపై సంతకాలు చేసినట్లు సమాచారం. పిఠాపురంలో ఇదివరకే కొనుగోలు చేసిన స్థలం చెంతనే ఈ భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలోని 12 ఎకరాల భూమిని పవన్ కొనుగోలు చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎక్కడో హైదరాబాద్ లో ఉండే పవన్ కళ్యాణ్ ను కలవాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని, అందుకే స్థానిక నేత వంగ గీతను ఎన్నుకోవాలని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. అయినా సరే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ను గెలిపించారు. నిజానికి పవన్ కళ్యాణ్ జూలైలోనే పిఠాపురంలో భూమిని కొనుగోలు చేశారు. ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, భోగాపురం రెవెన్యూ పరిధిలో 2.08 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. త్వరలో ఈ స్థలంలో ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు తెలుస్తుంది. పిఠాపురం విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టిలో ఉన్నారు. చంద్రబాబుకు కుప్పం, జగన్ కు పులివెందల మాదిరిగానే పిఠాపురం నియోజకవర్గాన్ని పక్కాగా చేసుకోవాలని భావిస్తున్నారు. మరో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరా భూమి ధర మార్కెట్ విలువ 16 లక్షల వరకు పలుకుతుంది. తాజాగా ఆయన మరో 12 ఎకరాలు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ భూమి విలువ ఎకరా 20 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఈ 12 ఎకరాల ధర 2.40 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. అయితే పవన్ భూమి కొనుగోలు నేపథ్యంలో ఇతర జనసేన నేతలు సైతం అక్కడ భూములపై పెట్టుబడి పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. దీంతో పిఠాపురంలో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులు సైతం ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.